హాయ్, వెల్కమ్ టు శ్రీతాస్ కిచెన్. ఈరోజు నేను పనీర్ బటర్ మసాలా చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దీనికి పనీర్ని ఒక 200 grams తీసుకున్నాను. ఇట్లా కట్ చేసుకుని క్యూబ్స్గా కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో పెట్టుకున్నాను. తర్వాత 1 ఆనియన్ 3 టమాటాస్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత కొంచెం కారము, కొంచెం బటరు, అల్లము వెల్లుల్లి కొంచెము, తర్వాత బిర్యానీ ఆకులు 2 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ ఫెన్నెల్ సీడ్స్, 3 లవంగాలు, తర్వాత నేను జీడిపప్పు కొన్ని ఒక 10 తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, వీటన్నిటిని ఇట్లా సోక్ చేసి పెట్టుకున్నాను వాటర్లో. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. మన ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కింది, కొంచెం ఆయిల్ వేసుకొని మన టమాటో ఆనియన్ వెల్లుల్లి వేసేసి అవన్నీ మూత పెట్టేసుకుని సాఫ్ట్ అయిన వరకు ఇచ్చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి సాఫ్ట్ అయిన వరకు కుక్ చేస్తున్నాను. టమాటో ఆనియన్ బాగా సాఫ్ట్ అయ్యాయి. మనం స్టవ్ కట్టేసి మనం చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఈలోపు మనం ఇవి నానబెట్టినటువంటి గసగసాలు, జీడిపప్పుని మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మనం వీటిని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం, హీట్ ఎక్కింది, కొంచెం బటర్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ కొంచెం మెల్ట్ అవ్వాలి బటరు. ఇప్పుడు బిర్యానీ ఆకు, సోంపు, ఇలాచి, లవంగాలు వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసిన పేస్ట్ వేస్తున్నాను. ఫ్లేమ్ తగ్గించుకుని దీన్ని కొంచెం వాటర్ పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాం. దిక్కేంత వరకు మనం కుక్ చేసుకున్నాం. దీన్ని కొంచెం దగ్గర పడింది, కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత కారము వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు వండుకుంటుంది. అడుగు వండుకోకుండా మనం కలపెడుతూ ఉండాలి. మనం జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. బాగా దగ్గర పడింది, నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. మనకి ఎంత కావాలో గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. 1 మినిట్ అట్లా కుక్ చేసుకుందాం. ఇది లాస్ట్లో పన్నీర్ వేసుకోవాలి. ముందే వేసేస్తే విరిగిపోతాయి. మనం అన్ని పన్నీర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి స్లోగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకుందాం. 2-3 మినిట్స్ అయింది. మనము లాస్ట్లో ఇప్పుడు కసూరి మేతిని అలా క్రష్ చేసి
పైన వేసుకుందాం. బాగా స్లోగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాం. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే పనీర్ బటర్ మసాలా రెడీ. ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బటర్ మసాలా రెడీ. ఇది రైస్లోకి, రోటీ, చపాతీ, నాన్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్కి శ్రీతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.